Hi friends, welcome to our channel. Ivalti mana recipe nanamma special dibba rotte. Deeniki manam cup minapappu ki cup biya prava nana pettukuntamu. Pindini baaga polukuga rubbukovali, mettaga assalu avvakoodadu. Meeku adi enta polukuga unte anta baaga taste vastundi ee dibba rotte. Definitely try cheyandi. బాగా నచ్చుతుంది చూడటానికి మీకు ఇది డోనట్ లాగా ఉంటుంది సో పిండి గ్రైండ్ అయిన తరువాత మనం నానబెట్టుకున్న బియ్యప్రవని బాగా స్క్వీజ్ చేసుకొని కలుపుకోవాలి వాటర్ అసలు రానియకూడదు ఎందుకంటే పిండి పల్చనైపోతుంది పిండి పల్చనైపోతే మీకు ఈ అట్టు కుదరదు ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము సో నేను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మీ దగ్గర నల్లగా ఉంటుంది మూకుడు అది గనుక ఉంటే దానిలో ట్రై చేయండి దానిలో ఇంకా బాగా కుదురుతుంది రెసిపీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ బాండీ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మధ్యలో గ్లాస్ పెట్టుకున్నాను గ్లాస్ పెట్టుకొని చుట్టూ పిండిని వేసుకుంటున్నాను సో గ్లాస్ ఎందుకు పెట్టాను అంటే ఆ గ్లాస్ వల్ల మధ్యలో కూడా రెడ్ గా అయ్యి బాగా ఉడుకుతుంది ఎర్రగా కాలుతుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టాలి సో చూసారు కదా గ్లాస్ చుట్టూ మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయి కనిపిస్తుంది కాసేపు ఇంకాసేపు అలానే ఉంచుతాము సో జాగ్రత్తగా దీన్ని మనం టాస్ చేసుకోవాలి లేదంటే విరిగిపోతుంది చూసారు కదా ఇంత ఎర్రగా కాలిందో రెగ్యులర్గా చేసుకునే దోశల్లా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మన దిబ్బరొట్ట రెడీ అయిపోయింది దీన్ని మీరు పీసెస్గా కట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్